చెప్పేది నిజమా? అవునమ్మమ్మ, ఇవి పాపాజీ కొట్టిన దెబ్బలే. కానీ ఈ దెబ్బలకి ఎదురు దెబ్బ తీసే వచ్చాను. రేపు ఆడబోయే నాటకానికి ఇదే మొదటి మెట్టు. ఈ నాటకాల వల్ల ఇన్నాళ్ళు మారని మనుషులు ఇప్పుడు మారతారా? ఎందుకు ఇస్తామా? అమ్మమ్మ, నేనేం చేసినా నీకోసం. మావయ్య మనసు మార్చాలి, దూరమైన నీ కొడుకుని నీ దగ్గరకు చేర్చాలి. అమ్మాజీ నీకు చేసిన అన్యాయానికి తగిన గుణపాఠం నేర్పాలి. అందుకు పాపాజీ మేళ్ళలో తాళి కట్టాలి, ఆ ఇంటికి అల్లుడవ్వాలి. స్టేట్లో ఎవరికీ జరగనంత ఘనంగా నా మనవరాలికి పెళ్లి చేద్దాం అనుకున్నాను, కానీ దాని బ్రతికే సర్వం నాశనం చేశాడు. రోడ్డును పోయేవాడి మీద రాయి చూద్దాం అనుకున్నావు, వాడు ఏకంగా చెప్పే విశ్వసిపోయాడు. నోరు ముయ్యండి. నా మనవరాలిని తాకినందుకు వాడి రెండు చేతులు నరికేస్తాను. చేసింది చాలు, ఇప్పుడు జరిగిన దానికే తలెత్తుకోలేకపోతున్నా. ఇంకే గొడవలు జరగకుండా చూడండి. సంతకాలు పెట్టడానికే గాని సలహాలకి మీరు పనికిరారు. చిన్న భిన్నమైన నా మనవరాల జీవితం ఎలా బాగు చేయాలి, దానికి ఎలా పెళ్లి చేయాలని నేను బాధపడుతుంటే మధ్యలో మీ సలహాలు ఏమిటి? అమ్మా, కాళ్ళు గడిగినంత మాత్రాన గంగానది అపవిత్రం అవుతుందా? పాపాజీ గారు కూడా అంతే. మీరు కోప్పండి అంటే నాదొక చిన్న సలహా, మీకు అభ్యంతరం లేకపోతే పాపాజీ వారిని మా వాడికి చేసుకోవడానికి నాకేమాత్రం సిగ్గులేదు. వాళ్ళు రాళ్ళు కొడతాను. అమ్మమ్మాజీ, ఎందుకు అలా ఆవేశపడతావు? నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. మన పగ చల్లారడానికి నేనే ఒక ఐడియా ఆలోచించాను. ఏమిటమ్మా అది? నేను రాజుని పెళ్లి చేసుకుంటాను. అవునమ్మమ్మాజీ, అతన్ని నా మొగుడిగా ఇంటికి రప్పిస్తాను, నా తెలివితేటలతో నా బానిసగా మారుస్తాను, కుక్కలాగా ఇంటికి కాపలా పెడతాను, అడ్డగాడిదలాగా వెట్టి చాకరీ చేయిస్తాను, అవమానిస్తాను, పశువు కన్నా హీనంగా చూస్తాను, నా కాళ్ళ దగ్గర బ్రతికేటట్టు చేస్తాను. నువ్వు నేర్పిన కంచు కట్ల వారి ఆడపడుచుల సాంప్రదాయాన్ని పౌరుషాన్ని నేను నిలబెడతాను. సభాష్, నా మనవరాలనిపించుకున్నా. ఇదిగో చూడమ్మా, ఒకవేళ ఆ జట్కావాడు నీ దారికి రాకపోతే వాణ్ణి బలలోకి లాగి గిలగిలలాడించే కంచుకట్ల వారి పట్లు, రస పట్లు, యమ పట్లు నేను నీకు నేర్పుతాను. అదే అర్థం కావట్లేదు, ఇందులో తిరకాసినట్టుంది. అమ్మమ్మా వెళ్ళవే, వెళ్ళు. ఈ అమ్మమ్మని కాదని ఆ జట్ట వాడుతూ ఉంటానన్నావుగా, వెళ్ళు, వెళ్ళి వాడితోటే బ్రతుకు. అమ్మమ్మా, అమ్మాజీ తన మనవరాన్ని లోపలకు తోలుతుందంటే ఏదో లొసుగా ఉంది. ఈ జట్కా వాడి జబర్జంగి అంటే చూపిస్తాను. నువ్వు వాడితో ఎలా సుఖపడతావో నేను చూస్తానుగా, వెళ్ళు. ఏమిటమ్మా? నన్ను క్షమించినాయనమ్మా. ఏమిటి, నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు, పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నట్టు నాటకం ఆడాలా? అవును మల్లి, నేనంటే నీకు ఇష్టమైనట్టు, నేను లేకపోతే నువ్వు బతకలేనట్టు నాటకం ఆడాలి. ఇదంతా ఉత్తుత్తునే, టేక్ ఇట్ ఈజీ అనేసుకో, నీకు అలవాటేగా. అవును, అలవాటేగా, టేక్ ఇట్ ఈజీ. అవునానమ్మా, నేను రాజును ప్రేమించాను, రాజునే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు నిన్ను రాజుకిచ్చి చేయాలనే ఉందమ్మా, కానీ ఏం చేయను. ఇక్కడ మల్లి అని ఒక పాలపిల్ల ఉంది, అది రాజునే చేసుకోవాలని ఎన్ని వలలు వేస్తుందో. నేనుండగా దాని వల్ల ఎలా పడతాడో నేను చూస్తాను. నా దగ్గర బలుందో ఉందో చూపిస్తాను. మరేమనుకున్నావు? పేరేంటో తెలుసా? భీమవరం పిత్త పిత్త. ఇది ఒక మసాజేనా? మసాజ్ చేయడం దానికి ఏం తెలుసు? ఆలస్యం పచ్చగడ్డి.
నేను చేస్తాను చూడు పీఠాపురం ఆశ్చర్యకరణం అదిరినట్టుంది ఏం పట్టు పట్టావే ఇది ఒక పట్టేనా నేను చూపిస్తాను చూడు జున్ను ముక్కలు తిన్న పట్టు దీని పేరు పాలకొల్లు మళ్ళీ పట్టు పట్టావే ఇదే పట్టు ఇలా పడితే నడు విరిగిపోతుంది నేను పడతాను చూడు చల్లటి కొడైకనల్ అమ్మమ్మా ఇన్నాళ్లకు నాకు జోడుగురం దొరికింది నచ్చింది దీని పట్టు కడతాను దీనికి తాళిపొట్టు వెంటనే పంతుల్ని పిలిపించు ఘనంగా పెళ్లి జరిపించు పెళ్ళెవరికి పంతులుగా పంతులు కాదు నాగా ఊరంతా పందిరేయించి చట్టాలన్నిటికీ రంగులేయించి ఘనంగా మా పెళ్లి జరిపించాలి అయ్యో అశ్విని అమ్మా అమ్మా అశ్వినే చెప్ప ఎంత పని చేశావమ్మా చెప్పలు పట్టకుండా ఏ రిజిస్టర్ ఆఫీస్ లోనో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా నా చేతులతో పచ్చడి పందిరేసి పది గుర్రాలు పిలిచి పచ్చరిటిగా గెలుపు కట్టి పచ్చగడ్డితో పలావు చేసి పెడదాం అనుకున్నానమ్మా ఎందుకమ్మా ఇలా చేశావు రే కాసులు నా పెళ్లితో పాటే నా తమ్ముడు పెళ్లి కూడా చేయిస్తాను ఒట్టేసుకున్నాను అనుకున్నట్టే నా తమ్ముడిని చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు ఇష్టమైతే అక్షంతలే పందిట్లో గొడవ చేసామంటే చంపేస్తాను అలాగే బాబు జీవించండి బాబు దీర్ఘసుమంగళి బాబా సుపుత్ర ప్రాప్తి అత్తమాజీ పెళ్లే వద్దనుకున్న నాకు పిల్లనిచ్చావు పెళ్లి చేశావు నీకు శుభం మీ ఇంటికి శుభం మీ ఇంట్లో వాళ్ళందరికీ శుభం 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 తాళి కట్టగానే సరికాదు ఆ తర్వాత ఏం చేయాలో చెప్పనా చెప్తే గానీ తెలుసుకోలేనంత చంటోడేం కాదు చూపిస్తాగా పుష్ప ట్యాక్ అమ్మమ్మా మళ్ళీ నాకుండ్రా అమ్మా నేను నా పెళ్ళాము గదిలోకి వెళ్ళబోతున్నాం పాలు పంపించు పళ్ళు పంపించు కేకులు పంపించు కేకులు కొయ్యడానికి చాకులు పంపించు వేసిన తలుపులు తీసే వరకు ఎవ్వరు తట్టడానికి వీల్లేదు సరేనా పర్లే బావా మన ఇంటికి వెళ్దావు రావా మీ ఇంటికా అవును మా కంచు కట్ల వారి వంశంలో అత్తారింటికి కోడళ్ళు రారు అల్లుళ్ళే అత్తారింటికి రావాలి మా వంశాచారం తెలుసు కదా బావా ఆచారమా నాచారమా పెళ్ళం కొంగు పట్టుకుని అత్తారింట్లో అడుగు పెట్టేంత అడ్డగాడిని అనుకున్నావా పౌరుషం పలిసిన మగాణ్ణి కొత్త పెళ్ళం కోసం పాత అమ్మమ్మను వదులుకుంటాననుకున్నావా తింగిరి అంతేనా బావా అంతే అంటే అంతే ఇంతే అంటే ఇంతే కంచు కట్ల కుంచా అమ్మమ్మా నేను వెళ్ళిపోతున్నాను నా పెళ్ళ వెనకాల దాని ఇంటికి వెళ్ళిపోతున్నాను దాని ఇంటికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో చూసుకో అమ్మగారు పెళ్ళం వెనకాల అలా వెళ్ళిపోతున్నాడు ఏమిటి రాజుని ఇంటల్లుని చేసి ఆడిద్దాం అనుకుంటుంది కానీ కురివి కట్టిన కుప్పలో పెట్టుకుంటుందన్న సంగతి మర్చిపోతుంది అమ్మాజీ